నమస్కారం, నా పేరు మహాలక్ష్మి. రైతాంగం తమకున్న అపార అనుభవంతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఆచరిస్తే నాణ్యమైన అధిక పంట దిగుబడులను పొందవచ్చు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన సమయంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను రైతాంగానికి తెలియజేస్తున్న నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, శీతాకాలంలో కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రబి మొక్కజొన్న సాగులో మెళకువలు, కొత్తగా పాడి పరిశ్రమ చేపట్టే వారికి సూచనలు. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగునీటిని తీసివేయాలి. నేలలో సరైన మోతాదులో తేమ ఉన్నందున యాసంగి, వేరుశనగ మరియు ఆముదం పంటలను నీటి పారుదల కింద విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకుటకు అనుకూలం. తొలిదశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాంటన్ తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులుకు 2 మిల్లీమీటర్ల ప్రోఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫురాన్ 3G గుళికలు లేదా 4 కిలోల 4-8 గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.4 గ్రాముల డైనోటెఫ్యూరాన్ మందును లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిసేలా పిచికారీ చేయాలి. ప్రస్తుత మేఘావృతమైన ఆకాశం ప్రత్తిలో గూడు మరియు పూతరాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండిజం మరియు 0.3 గ్రాముల ప్లోనికామిడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది. పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లి రెక్కల పురుగులు గమనించినట్టయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణకు 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోర్ఫైరిపాస్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ మరియు 1.5 గ్రాముల ఎసిఫెట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూతరాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి
15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు మసూచి వ్యాధి మరియు పిపిఆర్, ఆవులు మరియు గేదెలలో గొంతు వాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 23 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరియు ఆ తర్వాత అక్టోబర్ 4 నుండి 10 వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల సమీక్ష ఇప్పుడు మీకోసం. ఈరోజు మార్కెట్ ధరలు. వరి తిరుమలగిరిలో కనిష్ట ధర 1220 రూపాయలు, గరిష్ట ధర 1509 రూపాయలు. కేసముద్రంలో కనిష్ట ధర 1609 రూపాయలు, గరిష్ట ధర 2271 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 1851 రూపాయలు, గరిష్ట ధర 1565 రూపాయలు. పత్తి జమ్మికుంటలో కనిష్ట ధర 4600 రూపాయలు, గరిష్ట ధర 4750 రూపాయలు. కేసముద్రంలో కనిష్ట ధర 3050 రూపాయలు, గరిష్ట ధర 4760 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట ధర 3590 రూపాయలు, గరిష్ట ధర 4765 రూపాయలు. కంది చొప్పదండిలో కనిష్ట గరిష్ట ధరలు 6382 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట ధర 6400 రూపాయలు, గరిష్ట ధర 6575 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 6466 రూపాయలు, గరిష్ట ధర 6652 రూపాయలు. శీతాకాలంలో వాతావరణ పరిస్థితులకు అనువుగా అధిక దిగుబడిని ఇవ్వగలిగే కూరగాయ పంటలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు క్యారెట్. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు క్యారెట్ పంటలను కూరగాయలుగానే కాక సలాడ్ లాగా కూడా ఉపయోగిస్తారు. నీటి వసతి ఉన్న పట్టణ పరిసరాల్లో ఉన్న రైతులు ఈ పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగుకు సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. ఈ కూరగాయ సాగులో మేలైన రకాలను ఎంచుకుని నారు నుంచి పంట కోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కూరగాయ పంటలైన క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటల నుంచి అధిక దిగుబడి పొందవచ్చు. శీతాకాలంలో కూరగాయ సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలంగాణలో దాదాపు శీతాకాలంలో టమాటా, వంగ, బెండ పచ్చిమిర్చి ఇక తీగజాతి కూరగాయల విషయానికి వస్తే సొర, కాకర, బీర మరియు ఆకుకూరలను ఎక్కువగా పండిస్తారు. రబీలో ఎక్కువగా పండించే పంట అంటే టమాటా పంట. అయితే ఈ శీతాకాలంలో మనకి ఎక్కువగా మనకి టమాటాలో మనకి పాంపొడ తెగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఇది నారుబడి మొదలు పెట్టుకొని దాదాపు ప్రధాన పొలంలో కూడా దాదాపు ఒక 1 నెల రోజుల వరకు ఆకుపైన మచ్చలు కనబడుతూ ఉంటాయి. ఇది ఒక పాంపొడ తెగులు కానీ పురుగు వలన ఆశిస్తుంది. దీన్ని నివారించుకోవడానికి మనం వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పాంపొడ తెగుల్ని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ శీతాకాలంలో ఎక్కువగా మనకి ఈ తామర పురుగు అంటే థ్రిప్స్ ఏ కూరగాయ పంటలోనూ కూడా అవి ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. అవి గుడ్లు పెట్టి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. అదేవిధంగా ఇవి రసాన్ని పీల్చడమే కాకుండా వివిధ రకాల వైరస్ తెగుళ్ళు ఇక టమాటా విషయానికి వస్తే టాస్పో వైరస్ అంటే టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ అనే ఒక వైరస్ తెగుళ్ళని వ్యాప్తి చేస్తూ ఉంటాయి. అయితే మనం తామర పురుగులను అదుపులో పెట్టినట్టయితే ఈ వైరస్ తెగుళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ తామర పురుగులను మనం నివారించుకోవటకును ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా థయోమిథాక్సమ్ అనే మందు 0.3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మనకి పూత కాయ దశలో మనకి లద్దె పురుగు, పచ్చ పురుగు, టమాటోలు
రెగ్యులర్ గా వచ్చే ఈ పురుగులు అయితే ఇవి ఆకులను తింటూ ఉంటాయి ఈ కాయలను తొలిచి లోపల గుజ్జంతా తిని తీవ్రంగా నష్టం కలుగజేస్తాయి ఈ పచ్చపురుగు లద్దెపురుగు నివారించడానికి మనకి మార్కెట్ లో లభించే లింగాకర్షక బుట్టలను పొలంలో అక్కడక్కడ దాదాపు ఒక ఎకరానికి 4 నుంచి 5 చొప్పున అమర్చుకున్నట్టయితే వాటి ఉద్రితిని మనం గమనించుకొని తర్వాత దశలో మనం పిచికారీ చేసుకోవచ్చు అయితే ఈ పురుగులు పచ్చపురుగు గాని లద్దెపురుగు గాని ఎక్కువగా ఉన్నట్టయితే మనం నోవాల్యూరన్ అనే మందు ఒక మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లద్దె పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇకపోతే మనము వంగలో మన కాయ మరియు కొమ్మ తొలిచే పురుగు ఎక్కువగా ఆశిస్తుంది అది ప్రధాన పొలంలో నాటిన తర్వాత ఒక 15 రోజుల నుంచి దాదాపు పంట మొత్తం అయిపోయే వరకు కూడా ఈ కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు తీవ్రంగా నష్టం కలుగజేస్తాయి అయితే దీని నివారణకి మనము ఈ లింగాకర్షక బుట్టలు అనేది ఒక ఎకరానికి దాదాపు 80 నుంచి 100 దాకా కూడా అమర్చుకొని ఈ పురుగుని మనము నివారించుకోవచ్చు అయితే ఈ ప్రధాన పొలంలో నాటే ముందే ఈ వంగ నారుని మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఒక 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి ద్రావణంలో ఒక అరగంట ముంచి నాటినట్టయితే ఈ పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు ఇక ఈ పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నట్టయితే ఈ ఆశించిన కాయలన్నింటినీ తీసి కాల్చివేయాలి తర్వాత స్పైనోసైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేది 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం మార్చి మార్చి కొడుతూ ఉండాలి మనం ఎప్పుడైనా గానీ ఒకే పురుగు మందును ఎక్కువసార్లు కొట్టకూడదు ఎక్కువసార్లు కొట్టినట్టయితే ఈ పురుగుల్లో రెసిస్టెన్స్ అంటే తట్టుకునే శక్తి పెరిగి ఆ పురుగు అసలు కంట్రోల్ అవ్వదు కాబట్టి ఈ పురుగు మందులను మార్చి మార్చి ఆ పురుగు ఉద్రితిని గమనించుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే వంగలో మనకి ఈ రసం పీల్చే పురుగులు ఈ తెల్లదోమ పచ్చదోమ కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి అయితే వీటిని నివారించుకోవటానికి మనము ఫిప్రోనిల్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వంగలో రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు ఇకపోతే మిర్చి పచ్చిమిర్చి కానీ లేకపోతే ఎండుమిర్చికి సాగు చేసినా కానీ ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి మనకు వైరస్ తెగులు తీవ్రంగా వచ్చి ఈ మిర్చి రైతులు చాలామంది నష్టపోతున్నారు అయితే ఈ మిర్చిలో మనకి వైరస్ తెగులు ముఖ్యంగా ఈ శీతాకాలంలో అయితే ఈ తామర పురుగులు రసం పీల్చి నష్టం కలుగజేస్తాయి తద్వారా అవి వాహకాలుగా వ్యవహరించి ఏం చేస్తాయంటే జెమినీ గ్రూప్ ఆఫ్ వైరస్ అంటే బిగోమా వైరస్ లాంటి వైరస్ని ఇవి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాప్తి చేస్తూ ఉంటాయి దీనివలన రైతులకు చాలా నష్టం జరుగుతుంది అయితే పచ్చిమిర్చి కానీ లేకపోతే ఎండుమిర్చికి పండించే పంటల్లో కూడా వైరస్ రాకుండా ఉండాలంటే ఈ తామర పురుగులు మరి మైట్స్ అంటే నల్లి ఇవి అసలు రాకుండా చూసుకోవాలి ఈ తామర పురుగులు నివారించుకోవడానికి మనము స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్ల లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి ఇక నల్లి ఆశించకుండా ఉండాలి అంటే మన క్లోరోఫెనోపైర్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి ఇకపోతే మనకు తీగజాతి కూరగాయల విషయానికి వస్తే సొర బీర కాకర ఇది ముందుగా మనము ప్రధాన పొలంలో విత్తనం నాటగానే ఒక 2-3 ఆకు దశల్లో మనకి రెడ్ పంప్కిన్ బీటిల్ అంటే ఒకలాంటి బీటిల్స్ బాగా ఆశించి ఆ 2-3 ఆకులను తినేసి నష్టం కలుగజేస్తాయి అయితే దీన్ని నివారించుకోవడానికి మనము క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పెంకు పురుగులు అంటే రెడ్ పంప్కిన్ బీటిల్స్ అనే వాటిని నివారించుకోవచ్చు ఇకపోతే మనకి ఈ తీగజాతి కూరగాయల్లో మనకి ముఖ్యంగా ఈ పండు ఈగ అనేది కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలిగజేస్తుంది ఈ పండు ఈగ ఆశించిన కాయలను మనం తెంపేయాలి ఈ పండుగ ఈగకు కూడా మనకి మార్కెట్లో లింగాకర్షక బుట్టలు అనేవి లభ్యమవుతున్నాయి ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 5 చొప్పున అమర్చుకోవాలి అయితే ఈ లింగాకర్షక బుట్టల వల్లనే చాలా వరకు ఈ పండుగ నివారించుకోవచ్చు ఇక ఆకుకూరల విషయానికి వస్తే ఆకుకూరలో మనము ఎక్కువగా పురుగు మందులను పిచికారీ చేయకూడదు ఎందుకంటే అవి చాలా తొందరగా అబ్జర్బ్ చేసుకొని మనకు నష్టం కలుగుతుంది కాబట్టి మరీ తీవ్రంగా ఉంటే ఒక వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి రబీలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతూ రైతులకు మంచి నికరాదాయాన్ని అందించే పంట మొక్కజొన్న రబీ మొక్కజొన్న పంటను అక్టోబర్ మాసంలోనూ వరి మాగాణుల్లోనూ అయితే నవంబర్ డిసెంబర్ మాసాల్లో వరి కోతల అనంతరం సాగు చేస్తారు మొక్కజొన్న భూమి నుంచి అధిక పోషకాలు గ్రహించే పంట
అందువల్ల ఈ పంటలో అధిక దిగుబడులు పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించాలి. రైతులు తమ ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి. రబీ మొక్కజొన్న సాగులో మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన విత్తన ఎంపిక, రైతులు మంచి హైబ్రిడ్స్ ను అందుబాటులోకి ఉంచుకోవాలి. ముఖ్యంగా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి DHM 117, DHM 121 వ్యవసాయ పరిశోధన స్థానము కరీంనగర్ నుంచి విడుదలైనటువంటి కరీంనగర్ మక్క 1 అనే రకాలు, వీటితో పాటుగా మొక్కజొన్న హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి. మరి రైతులు ముందుగా వాటి యొక్క గుణాలు అంటే ఎలాంటి తెగుళ్ళను తట్టుకుంటాయి, ఎంత కాలంలో పంటకు వస్తాయి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని ముందు సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత నేలను సరైన పద్ధతిలో 2 నుంచి 3 సార్లు కల్టివేటర్తో దున్ని భూమిని బాగా గుల్లగా తయారు చేసుకోవాలి. తదనంతరము ఏది బోధనాగలతోటి సాలుకు సాలుకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఉండే విధంగా మొక్కలు విత్తనం పెట్టుకోవాలి. ఈ ముఖ్యంగా విత్తనం పెట్టుకునే ముందు రైతులు తప్పకుండా చేయవలసింది విత్తన శుద్ధి. ఈ విత్తన శుద్ధికి గాను రైతులు కార్బన్డైజిమ్ 1 గ్రాము కిలో విత్తనానికి, లేదా మ్యాంకోజబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి, లేదా ఈ మధ్య మనకు తెలుసు కత్తెర పురుగు ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ కత్తెర పురుగు ఎక్కువ వచ్చే ప్రాంతాలలో కత్తెర పురుగు నివారణకై తొలి 20-25 రోజుల వరకు మనకు ఫోర్టెంజ్ డియో అనగా సయాంత్రినిప్రోల్ ప్లస్ థయోమితాగ్జామ్ అనే మందు 4 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే రైతులు ఈ తొలి దశలో వచ్చేటువంటి కత్తెర పురుగు నుంచి కూడా మనము మొక్కను కాపాడుకోవచ్చు. అలాగే అతి ప్రధానంగా ఈ ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఏ మోతాదులో ఏ సమయంలో ఎలాంటి దశలో మొక్కకి ఇచ్చినట్టయితే అధిక దిగుబడులు మనము పొందవచ్చు అనేది రైతులు తెలుసుకొని ఉన్నట్టయితే మనకు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనము ఈ రబీ సీజన్లో ఎక్కువగా ఈ జింకు లోపం అనేది మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ఈ జింకు లోపం నుంచి రాకుండా మొక్కలను కాపాడడానికి ప్రతి 2 నుంచి 3 పంటలకు ఒకసారి తప్పకుండా 1 20 కిలోల జింక్ సల్ఫేట్ను రైతులు దుక్కిలోనే వేసుకోవాలి. అలాగే NPK అంటే నత్రజని, భాస్వరము మరియు పొటాష్ ఎరువులను, నత్రజని అనేటైతే 80 నుంచి 90 కిలోలు ఎకరానికి, భాస్వరం 24-30 కిలోస్ మరియు పొటాష్ కూడా 24-30 కిలోస్ ఒక ఎకరానికి చొప్పున వేసుకోవాలి. దీన్ని ఎలా వేసుకోవాలంటే మనకిప్పుడు ఈ నత్రజనిని యూరియా రూపంలో కానీ లేదా DAP రూపంలో కూడా వేసుకోవచ్చు. నత్రజనిని యూరియా రూపంలో అయితే 3 బ్యాగుల వరకు, అదే DAP రూపంలో అయితే DAPతో పాటుగా 2 యూరియా బ్యాగులు వేయవలసి ఉంటుంది. ముందుగా వేయవలసినటువంటి మొత్తం నత్రజనిలో 1/3 వంతు నత్రజని, మొత్తం భాస్వరం మరియు 1/2 పొటాష్ ఎరువును అడుగుమందుగా వేసుకోవాలి. తర్వాత 30-35 రోజులు కనగా మోకాలెత్తు దశలో మిగతా నత్రజని 33% మరియు ఈ పొటాషియం పూతకు ముందు మిగిలిన 1/2 ఎరువు మరియు చివరి నత్రజని ఎరువు యూరియాను 1 బ్యాగు ఎకరానికి చొప్పున ఫైనల్గా 55-60 రోజుల మధ్య మొక్కజొన్న వేసుకోవాలి. వీటితో పాటు కలుపు నుంచి కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ కలుపు చూసినట్టయితే మనకు ఈ విత్తనం పెట్టినాక మొదటి 24 నుంచి 48 గంటల లోపల అట్రాజిన్ అనే మందు 1 కిలో ఎకరానికి చొప్పున స్ప్రే చేసినట్టయితే మనకు తొలి 20-25 రోజుల వరకు గడ్డిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. ఈ 25-30 రోజుల మధ్య అంతరకృతి చేసుకొని 2వ దప్ప యూరియాని వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యం కూడా అతి ముఖ్యమైనది. మొక్కజొన్న ముఖ్యంగా మొదటి 6 వారాల వరకు తక్కువ నీటిని ఇష్టపడుతుంది, కానీ పూత నుంచి ఎలాంటి నీటి ఎదడిని తట్టుకోలేదు. కాబట్టి రైతులు ప్రారంభ దశలో ఎక్కువ నీరు నిల్వకుండా మరియు పూత దశ నుంచి ఎలాంటి నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నట్టయితే మొక్కజొన్న దిగుబడులు అధిక దిగుబడులని పొందే అవకాశం. ఈ ముఖ్యంగా ఈ రబీ కాలంలో కొన్ని రకాల లోపాలు గమనించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ భాస్వరం లోపము చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ భాస్వరాన్ని తప్పకుండా వేయాలి. ఒకవేళ వేసినప్పటికి కూడా తొలి దశలో మనకు భాస్వరం లోపం కనబడ్డప్పుడు మొక్కల్లో ఆకులన్నీ కూడా నీలిరంగుకు లేదా ఉదారంగుకు మారిపోవడం గమనించవచ్చు. ఆ సమయంలో మనము ఈ DAP అనే మందు లేదా
19-19 అనే మందుని ఒక లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున పిచికారి చేయడం ద్వారా కూడా ఈ భాస్వరం లోపాన్ని తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా మనకు పూత దశ నుంచి ముఖ్యంగా మరొక ప్రమాదం ఏమనగా పూత అనంతర ఎండు తెగులు. ఇవి మన తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రధాన సమస్య. ఇది వచ్చే రైతులు తప్పకుండా వారు ప్రారంభం నుంచే ఈ విత్తన శుద్ధి సమయంలో ఈ మామూలు విత్తన శుద్ధితో పాటుగా ట్రైకోడర్మ విరిడి అనేటువంటి జీవశిలీంద్ర మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేని పక్షంలో ఒక 100 కిలోల ఆవుల పేడపై 1 లేదా 2 కిలోల ట్రైకోడర్మ విరిడే పౌడర్ను కలిపి ఒక 10-15 రోజులు ఆ శిలీంద్రాన్ని పెండలో అభివృద్ధిపరిచి దుక్కిలో వేసుకున్నట్టయితే ఈ పూత అనంతరం వచ్చేటువంటి ఎండు తెగుల నుంచి మనకు రక్షణ దొరికే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఎండు తెగులు వచ్చే రైతులు నీటి ఎద్దడి పూత దశ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కజొన్నకు నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. మరియు పొటాష్ ఎరువును కావలసిన దానికంటే కొంచెం అధిక మోతాదు వేసినట్టయితే ఈ ఎండు తెగులు ఉధృతిని కూడా చాలా తగ్గించుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాలలో పాడి పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. పాలకు పాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా పాడి పరిశ్రమ రైతులకు లాభాలను అందిస్తుంది. పాడి పరిశ్రమను చేపట్టేవారు తమ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి లభ్యత, పశుగ్రాస లభ్యత ఆధారంగా పాడి పశువులను ఎంచుకోవాల్సి ఉంటుంది. పాడి పశువులలో అధిక పాల దిగుబడి పొందాలంటే అధిక పోషక విలువలున్న మేతను అందించాలి. కొత్తగా పాడి పరిశ్రమ చేపట్టే వారికి సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పరిశ్రమ స్థాపించే ముందు పాడి పరిశ్రమ మనము ముఖ్యంగా కొంత సర్వే అనేది చాలా అవసరము. ఎందుకంటే ఎలాంటి పాడి పశువు మన ప్రాంతానికి అనువైనవి, మన ప్రాంతానికి ఏ పాడి పశువు మనము పాడి పశువులు మనం పెట్టుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది, అదే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం వాటిని పోషించగలం అనేది ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా పాడి పరిశ్రమ మనము స్థాపించే ముందు కనీసం మనకి ఏంటంటే మన ప్రాంతానికి అనువైన జాతులు, సాహివాల్ కానివ్వండి, ఆవు జాతులు అయితే సాహివాల్ కానివ్వండి, గిర్ జాతి కానివ్వండి, ఇలాంటి మంచి పాడి జాతులను మనం ఎన్నుకున్నట్లయితే రైతు కనీసము 10 నుంచి 12 లీటర్ల పాలు రావడము. అదేవిధంగా ఇవి ఏంటంటే మన వాతావరణాన్ని తట్టుకొని మన దేశంలో మనే పుట్టినవి కాబట్టి మన ఎలాంటి మనం చేపట్టే యాజమాన్యం ఉంటుందో ఆ యాజమాన్యాన్ని కొన్ని తట్టుకుని అవి నిలబడతాయి కాబట్టి అలాంటి పశువుని ఎన్నుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ మన దేశావళి ఆవులలో ముఖ్యంగా మనం చూసినట్లయితే వీటిలో రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఎలాంటి రోగాన్నైనా తట్టుకునే వీటికి గుణం ఉంటుంది, అదేవిధంగా తట్టుకుని నిలబడతాయి. అదేవిధంగా మనం గేదె జాతి గురించి గమనించినట్లయితే గేదెలలో ముఖ్యంగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన జాతి మనం చెప్పినట్లయితే ముర్రా జాతి అని చెప్తూ ఉంటాము. సో ముర్రా జాతి ఏంటంటే దేశంలో ఎక్కడైనా మనం వాటిని పోషించవచ్చు, లేదంటే గ్రేడెడ్ ముర్రా అని కూడా మనకు ముఖ్యంగా మన ప్రాంతాల్లో ముఖ్యంగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి అలాంటి గ్రేడెడ్ జాతి ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మన ప్రాంతంలో మన ప్రదేశంలో పుట్టిన పశువులు ఉంటే అవి మన వాతావరణాన్ని తట్టుకుంటాయి కాబట్టి రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాటిని పోషించవచ్చు. సో అదేవిధంగా చాలామంది రైతులు మనం గమనిస్తూ ఉంటాము మన పాడి పరిశ్రమ స్థాపించాలంటే పాడి పశువులు ముందు తీసుకొచ్చి దాని తర్వాత వాటికి కావాల్సిన అయితే వస్తువులు ఉన్నాయో వాటికి కావాల్సిన అయితే రిక్వైర్మెంట్ ఉందో వాటిని వాటి కోసం సెర్చ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పాడి పశువులు తీసుకొచ్చే ముందు కనీసము ఒక 2-3 నెలల ముందే వాటికి ఏంటంటే పశుగ్రాసాలు అంటే ఒక పశువు ఎంత గడ్డి తింటుంది, ఒక పశువు ఎంత దాణ తింటుంది, ఒక పశువుకి ఇంకా ఇతరత్ర రిక్వైర్మెంట్ ఏమేమి ఉంటుంది, సో అవన్నీ మనం ఒక అవగాహన మనకు ఉంటే ఖచ్చితంగా మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తదుపరి కాలంలో మన పాడి పశువులు మంచిగా ఆరోగ్యంగా మనం వాటిని మనం పెంచుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే పాడి పశువులకు కావలసిన ముఖ్యమైన ఏంటంటే పచ్చి మేత, అంటే పచ్చిగడ్డి. సో ఈ పచ్చిగడ్డిని ముఖ్యంగా ఏంటంటే బయట నుంచి మనం తీసుకురావడము లేకపోతే ఎక్కడో మనము దాన్ని పర్చేజ్ చేయడం అనేది చేయగలిగితే పాడి పరిశ్రమ అనేది మనకు అంత లాభదాయకంగా ఉండదు. కాబట్టి మన క్షేత్రంలోనే మనకు అవైలబుల్ ఉన్న మన ల్యాండ్లోనే ఖచ్చితంగా మనకు మన పశువులకు కావాల్సిన పచ్చిగడ్డిని మనము తయారు చేసుకొని దాని తర్వాత పశువులను తీసుకురావడం మంచిది. అదేవిధంగా మనం తీసుకొచ్చే పశువులను కూడా మనం ఎంపిక చేసుకోవడం చాలా అంటే ఎంపిక చేసుకునే ఏదైతే విధానం ఉందో అది కూడా మనము చాలా సున్నితంగా చూడాలి. ఎందుకంటే మంచి పాడి జాతిని మనం ఎంపిక చేసుకున్నట్లయితే తదుపరి కాలంలో వాటి నుంచి వచ్చే దూడలు కానివ్వండి లేకుంటే వాటి యొక్క సంతతి కానివ్వండి మంచి పాడి పశువుగా తయారవడానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ ఎంపిక చేసుకునే పశువులు అనేది ముఖ్య జాతి లక్షణాలు చూడాలి, దాంతోపాటు దాని యొక్క శరీర సౌష్ఠవం చూడాలి, అదేవిధంగా దాని యొక్క జన్యురీత్యా వాటి యొక్క పాల ఉత్పత్తి కానివ్వండి లేకుంటే ఇతరత్ర అయితే చూసి దాని తర్వాత వాటి యొక్క ఆరోగ్య సంబంధిత ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని కూడా మనం గమనించి పశువులను ఎంపిక చేసుకోవాలి.
సో పశువులను ఎంపిక చేసుకునే ముందు మనం ఇంతకుముందు చెప్పాము జాతి లక్షణాలు అన్నాము. ఇప్పుడు సాహివాల్ ఉందనుకోండి, సాహివాల్కు కావాల్సిన లక్షణాలు ఏంటిది, అవి ఏ రంగులో ఉంటుంది, దాని యొక్క శరీర సౌష్టం ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా పాడి పశువు మనము చూసినట్లయితే ఏ పాడి పశువు అయినా కానివ్వండి, ఆవు జాతి కానివ్వండి, గేదె జాతి కానివ్వండి, దాని ముందు నుంచి కానివ్వండి, వెనుక నుంచి కానివ్వండి, ఏ భాగం నుంచి చూసినా కూడా అది త్రికోణాకారంలో మనకు కనబడాలి. అదేవిధంగా పాడి పశువు యొక్క చర్మం మనం చూసినట్లయితే అది మంచి మెరుస్తూ ఉండాలి. దాని తర్వాత మనము ఆ చర్మాన్ని పట్టి మనం లాగి మనము మళ్ళీ వదిలేస్తే అంటే లాగినప్పుడు చాలా పల్చగా ఉండాలి. అదేవిధంగా అది వదిలేసినప్పుడు అది మళ్ళీ మృదువుగా యథావిధంగా యథాస్థితికి మళ్ళీ వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా పలచగా ఉన్న చర్మము బాగా మంచి అంటే మెరుస్తూ ఉండాలి. అదేవిధంగా వెనుక నుంచి మనం పొదుగు భాగాన్ని చూసినట్లయితే అంటే కాళ్ళ వెనుక కాళ్ళ మధ్య భాగం అనేది చాలా వెడల్పుగా ఉండాలి. మనము వెనుక నుంచి చూసినట్లయితే పొదుగు భాగం అంటే పొదుగు అనేది చాలా స్పష్టంగా కనబడాలి. సో అదేవిధంగా పొదుగు పైన మనము చూసినట్లయితే పాల నరాలు అంటూ ఉంటాం. సో ఆ పాల నరాలు అనేది స్పష్టంగా జిగ్జాగ్గా అంటే స్పష్టంగా వాటిపైన మనకు కనబడుతూ ఉండాలి. సో ఇవి ముఖ్యంగా ఏంటంటే పాడి పశువు యొక్క ముఖ్యమైన లక్షణాలు. పొదుగు బాగుండాలి, పొదుగు పైన నరాలు స్పష్టంగా ఉండాలి. అదేవిధంగా చనుకుట్లు మనం చూసినట్లయితే నాలుగు చెన్లు కూడా సరి సమానంగా ఒకే విధంగా సరి సమానంగా ఉండాలి. సో వాటి పొదుగును మనము ముట్టి చూసినట్లయితే పొదుగు చాలా మృదువుగా ఉండాలి. దాంట్లో ఎలాంటి గడ్డలు కానివ్వండి, కణతులు కానివ్వండి లేకుండా ఉంటే అది మంచి పాలుత్పత్తి చేసే మనము జాతి అని చెప్పుకుంటాం. కాబట్టి పాడి పశువు మనం ఎన్నుకున్న ముందు ఈ లక్షణాలు ఉండాలి. వీటితో పాటు ముఖ్యంగా జన్యుపరమైన లక్షణాలు అంటున్నాం మనం. సో పాల ఉత్పత్తి ఎంత చేస్తుంది, సో దాని యొక్క పూర్వీకుల యొక్క రికార్డ్ని బట్టి, హిస్టరీని బట్టి మనం దాని యొక్క పాల ఉత్పత్తిని, దాని యొక్క పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని మనము అసెస్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకవేళ మనకు రికార్డ్ ఆధారంగా అంటే రికార్డ్ ఉన్నట్లయితే దాని ఆధారంగా మనము పాడి పశువు యొక్క పాల ఉత్పత్తిని మనము అసెస్ చేయడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా దాని యొక్క రోగ లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే పశువు అంటే మనం పాడి పశువు ఎలాంటి రోగ లక్షణాలు లేకుండా అంటే హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో ఈ ఆరోగ్య లక్షణాలు మనం చూసినట్లయితే పశువుని ముఖ్యంగా పశువు యొక్క దాని యొక్క యాక్టివిటీ, దాని యొక్క యాక్టివ్నెస్ని, అదేవిధంగా దాని ముట్టె పైన చూసినట్టే ముట్టే ముఖ్యంగా ఏంటంటే దానిపైన మాయిశ్చర్ ఉండడం అనేది, ముఖ్యంగా తేమ ఉండడం అనేది గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా పశువు కూర్చున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ యాక్టివ్గా కూర్చోవడము లేవడం అనేది మనము గమనించాలి. అదేవిధంగా పశువు రూమినేషన్ చేస్తున్నప్పుడు అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది అంటే రెస్టింగ్ పీరియడ్లో అంటే మామూలుగా అది కూర్చున్నప్పుడు మంచి రూమినేషన్ అంటే చేస్తూ ఉండాలి. సో ఈ విధమైన లక్షణాలు ఉన్నట్లయితే పశువు ఆరోగ్యంగా ఉందని చెప్పి మనం గమనించాలి. అదేవిధంగా పశువు మనము తీసుకొచ్చే ప్రతి రైతు కూడా ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ మనము 10 పశువులు కొనాలనుకున్నాం అనుకోండి, సో 10 పశువులతో మనము ఫామ్ని స్టార్ట్ చేయాలనుకుంటే దాంట్లో 5 నుంచి 6 పశువులు మాత్రమే తీసుకువచ్చి దాని నుంచి తర్వాత అంటే ఇంకో 5 to 6 మంత్స్ తర్వాత ఇంకో బ్యాచ్ని తీసుకొస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఈ 5 to 6 మంత్స్లో పాడి పశువు అంటే ముఖ్యంగా ఏంటంటే పశువులో ఉండే ఏదైతే అప్స్ అండ్ డౌన్స్ తెలుస్తుంది, అదేవిధంగా వాటి ఉండే ఒడిదొడుకులు తెలుస్తుంది, అదేవిధంగా కొంత అవగాహన కూడా వస్తుంది. కాబట్టి అదేవిధంగా మనకు ఈ 5 నుంచి 6 పశువులు మనకు డ్రై అయ్యే సమయం వరకు మళ్ళీ ఇంకా ఈ సెకండ్ బ్యాచ్ తీసుకొస్తే మనకు పాల ఉత్పత్తి అనేది కంటిన్యూగా 365 డేస్ ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు ఏంటంటే ఖచ్చితంగా 2 బ్యాచ్లు అంటే ఏ పశువులైనా 8 పశువులు తీసుకోవాలనుకున్నా కూడా దాన్ని 2 బ్యాచ్లుగా కానీ విడదీసి ఫస్ట్ బ్యాచ్ మనము ఒక 5-6 మంత్స్ ముందు, ఇంకో బ్యాచ్ని 6 మంత్స్ తర్వాత తీసుకొస్తే మనకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా పశువుల ముఖ్యంగా దీన్ని మనం గమనించాల్సింది ఏంటంటే వాటికి కావలసిన ఏదైతే ఇతరత్ర ఏదైతే సదుపాయాలు ఉన్నాయో ముఖ్యంగా దాణ కానివ్వండి, వెటనరీ మెడిసిన్స్ కానివ్వండి, వెటనరీ సర్వీసెస్ కానివ్వండి, లేదంటే ముఖ్యంగా వాటిని మనం ముఖ్యంగా ఏంటంటే మార్కెటింగ్ ఏమి చెప్పాం కదా. సో ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా మనం చూసుకోవాలి. సో దీనితో పాటు ముఖ్యంగా మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే వర్కర్స్, ముఖ్యంగా ఏంటంటే మనకు అక్కడ పనిచేసే ఏదైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎంతో కొంత అవగాహన ఉంటే పాడి పరిశ్రమలో ముఖ్యంగా మనం ఏంటంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మా ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా నాకోటి రత్నాల మాగాని, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి nakotirathnalamagani@gmail.com. ఇది ఈనాటి నాకోటి రత్నాల మాగాని కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.